Hi friends, welcome to Green Cross Tutorials. So ee video lo DA 251 land surveying sambandhinchinatvanti lecture okati chuddam. Lecture number 3 adhyayam 3 anamata dooralanu kolchuta. Idoka simple ga undetvanti chinna chapter, oka page lo maatrame undi idi dooralanu kolchuta anamata. So enti dooralanu kolchadaniki elaga enti anedi okasari manam okasari chuddam. Ikkada em icharane chuddam. Deentlo mukhyanga manam chuste entante konni ichar gaani vaatiki sambandhinchinatvanti vivaram edi kuda manaki ivvaledu. Adi nenu ikkada ivvadaniki nenu prayatnam chestanu. Ante mana material lo kontha ivvaledu, edaithe ivvaledu danni nenu meeku cheppadaniki prayatnam chestanu. Deentlo mundu manam chusetataithe ikkada em undante dooralanu kolchadaniki mukhyanga rendu paddhatulu unnayi. ప్రత్యక్షమైన పద్ధతి ఒకటి, పరిశీలించడం ద్వారా ఒకటని రెండు పద్ధతులు మనకి ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. సో దీంట్లో ప్రత్యక్ష పద్ధతి అని ఇచ్చారు. ప్రత్యక్ష పద్ధతిలో ఈ పద్ధతిలో భూమిపై ఉన్నటువంటి దూరాలను చైన్ లేక టేప్ ద్వారా కొలుస్తారు. ఇది ప్రత్యక్షమైనటువంటి పద్ధతి అన్నమాట. చైన్ ఉపయోగించడం లేదంటే టేపులు ఉపయోగించడం, ఈ రెండింటిని ఉపయోగించి ఏదో ఒక దాన్ని ఉపయోగించి ఈ దూరాలని కొలుస్తుంటారు. ఈ పద్ధతిలో ఈ క్రింది విధానాన్ని అనుసరించి దూరాన్ని కొలుస్తూ ఉంటారని అన్నారనమాట. సో ప్రత్యక్ష పద్ధతిలో ఏం చేస్తారంటే మనకి చైన్ లేదా టేప్ ఉపయోగించి మనకి దూరాలని కొలవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ ఎలా కొలుస్తాము, ఈ భూమిపై ఉండేటువంటి ఒక బిందువుకి మరొక బిందువుకి మధ్యలో ఉండేటువంటి దూరాలను మనం ఏ విధంగా కొలుస్తాము అనే దానికి కొన్ని పద్ధతులు ఇక్కడ మనకి ఇచ్చారు. ఒకటి పేసింగ్ లేదా నడుచుకుంటూ వెళ్ళి కొలిచే విధానము. రెండు ఓడోమీటర్. మూడు ఏంటంటే స్పీడోమీటర్. నాలుగు చైన్ ద్వారా దూరాన్ని కొలచడం, సమయం ద్వారా దూరాన్ని కొలచడం, అలాగే పెడోమీటర్. ఇన్ని ఉన్నాయన్నమాట, ఈ మీటర్స్ అన్నీ ఉన్నాయి. ఈ మీటర్లన్నింటినీ ఉపయోగించి ఏదో ఒక పద్ధతిని ఉపయోగించి ఒక బిందువుకి రెండో బిందువుకి మధ్య ఉండేటువంటి దూరాన్ని మనం కనిపెడుతూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్క దాని గురించి మనం ఇక్కడ చూసేటట్టయితే మొట్టమొదటిది ఏంటంటే ప్యాసింగ్ లేదా నడిచే విధానం అని ఇచ్చారంటే, నడుచుకుంటూ వెళ్ళి అవతల ఎంత దూరం ఉంది, ఒక బిందువు నుంచి రెండో బిందువుకి మధ్యలో ఉండేటువంటి దూరం ఎంత అనేది కనుక్కునేటువంటి పద్ధతి ప్యాసింగ్ అనమాట. సో ఈ నడుచుకుంటూ వెళ్ళడం ఏంటంటే మనకి గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం, సాధారణంగా ఏం లేనప్పుడు చేతిలో ఏ విధమైనటువంటి కొలవడానికి ఎటువంటి పరికరాలు కానీ టేపులు కానీ చైన్ కానీ ఏది లేనప్పుడు మనం ఏం చేస్తుంటారంటే అంగలు అంటాం అనమాట. అడుగులు వేస్తుంటారు, దూరంగా ఒక అడుగు తీసి మళ్ళీ ఒకే సేమ్ డిస్టెన్స్లో అడుగులు వేస్తుంటారు అనమాట. అంటే కొంచెం దూరాన్ని తీసుకుంటారు, అదే దూరాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంటారు అనమాట. చివరి ఏ పాయింట్ దగ్గర అయితే మనం దూరాన్ని కొలవాలనుకున్నా ఆ పాయింట్ వరకు అలా ఒకే డిస్టెన్స్లో అంటే ఒకే గ్యాప్తో ఒక అడుగుకి అడుగుకి మధ్యలో ఉండేటువంటి దూరం సమానంగా ఉండేటట్టుగా వేసుకుంటూ వెళ్తుంటారు అనమాట, అంగలు అంటుంటాం వాటిని. సో ఈ విధంగా ఒకే దిశలో ఒకే సరళ, ఇక్కడ ఏమిచ్చారంటే ఈ విధానంలో ముఖ్యంగా ఒకే దిశలో ఒకే సరళ రేఖ పైన కానీ లేక పైన కానీ నడుచుకుంటూ ఎన్ని అంగలు నడిచింది లెక్కించుతారు. సో దీంట్లో మనకి ఏం తెలుస్తుందంటే అంగలు అంటాం, అడుగులు వేస్తుంటారు అనమాట. అడుగులు అంటే దగ్గర దగ్గర చిన్న చిన్న అడుగులు కాకుండా కొంచెం దూరంగా ఉండేటువంటి అడుగులు వేస్తుంటాం. ఆ అడుగులు కూడా ఒకే సేమ్ డిస్టెన్స్ వేస్తుంటారు ప్రతిసారి కూడా. ఆ విధంగా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళేటప్పటికి ఎన్ని అంగలు వచ్చాయి అనే దాన్ని బట్టి ఆ దూరం ఎంత, ఇన్ని అంగలు అనేది మనకి లెక్క కడుతుంటారు. ఏ విధమైనటువంటి మన దగ్గర పరికరాలు కానీ టేపులు కానీ చైన్లు కానీ ఇలాంటివన్నీ లేనప్పుడు ఈ పద్ధతిలో మనకి కనుక్కుంటూ ఉంటారనమాట. తర్వాత ఒక్కో అంగ పొడవును గుర్తించడం లేక తెలుసుకుంటం ద్వారా దూరాన్ని సులభంగా కనుక్కోవచ్చు. మనం అంగ అని ఏదైతే అంటున్నామో అడుగు అనమాట, అంటే అడుగు అనమాట. ఒక అడుగు తీసి అడుగు వేసినప్పటికీ ఈ అడుగు మధ్యలో ఉండేటువంటి దూరం ఎంత ఉందో దాన్ని మనం అంగ అని అంటున్నాం. ఈ దూరం ఎంత ఉందో మనం తర్వాత కనుక్కోవడం ద్వారా ఈ ఒక బిందువు నుంచి రెండో బిందువుకి ఎంత దూరం ఉందనేది మనం ఈజీగా కనిపెట్టవచ్చు. ఇది దీన్నే మనం ప్యాసింగ్ లేదా నడుచుకుంటూ వెళ్ళడం అంటాం అనమాట. ఈ విధానంలో మనకు ఒక బిందువు నుంచి రెండో బిందువుకి ఎంత దూరం ఉందనేది మనం కనిపెడుతూ ఉంటాం. అది దూరాన్ని కొలిచే పద్ధతిలో అదొకటి. దీంట్లో ఏంటంటే అంగ యొక్క పొడవు ఈ కింది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఒక అడుగు తీసి అడుగు వేయాలనుకున్నాం కదా, ఇది కొన్ని పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. ఏంటంటే అవి నడిచేవారి వయసు, ఎత్తు మరియు ఆరోగ్య పరిస్థితి. ప్రతి ఒక్కరు ఒకేలాగా అడుగులు వేయలేరు, ఒకే అంగులు వేయలేరు అనమాట. కాబట్టి ఎవరైతే అంగులు వేస్తున్నారో వాళ్ళు నడిచే వాళ్ళ పరిస్థితి, అలాగే వాళ్ళ తాలూకు ఎత్తు హైట్ ఎంత ఉంది, అలాగే వాళ్ళ తాలూకు ఆరోగ్య పరిస్థితి బాగుందా లేదా, చక్కగా మామూలు హెల్దీగా ఉన్నారనుకోండి ఒక రకంగా అడుగులు వేస్తారు, ఎత్తుగా ఉన్న వాళ్ళు ఒక రకంగా అడుగులు వేస్తారు, అలాగే నడిచేవారి వయసు మామూలు యూత్లో ఉండే వాళ్ళు ఒకలా నడుస్తారు, అలాగే కొంచెం మధ్య వయసులో ఉండే వాళ్ళు ఒకలా నడుస్తారు, ఇంకా కొంచెం ఓల్డ్ పీపుల్ ఒకలాగా నడుస్తుంటారు. కాబట్టి
ఈ అంగలు అనే వాటి ప్రభావితం చేసేటువంటి అంశాలు ఇవన్నమాట. నడిచే వారి వయస్సు, వారి హైట్ ఎంత ఉన్నారు, అలాగే వాళ్ళ తాలూకు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా ఇందులోకి వస్తు లెక్కలోకి వస్తాయి. అలాగే నేల యొక్క పరిస్థితి, ఆ పరిస్థితిని బట్టి, అలాగే అంగలు వేయవారి వేగము, ఎంత వేగంతో వాళ్ళు ఆ అంగలు అనేవి వేశారు అనే దాన్ని బట్టి కూడా ఈ మన ఈ దూరం కొలిచే పద్ధతులు ఆధారపడి ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసేటట్టు ఏంటంటే ఈ ప్యాసింగ్ లేదా నడుచుకుంటూ వెళ్ళే విధానంలో దాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఇవన్నీ కూడా, నడిచేవారి వయస్సు, ఎత్తు, ఆరోగ్య పరిస్థితి, నేల యొక్క పరిస్థితి, అలాగే అంగలు వేసేటువంటి వారి యొక్క వేగము, ఇవన్నీ కూడా అక్కడ దాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయన్నమాట. తర్వాత మనం చూస్తే ఏంటంటే మనకి ఇచ్చిన దాంట్లో మనకి ఇచ్చిన వాటిలో ఏంటంటే ఓడోమీటర్ ఇచ్చారు. ఓడోమీటర్, ఓడోమీటర్ అంటే ఏంటో చూద్దాం. ఈ మీటర్ను ఏదైనా ఒక వాహనం యొక్క చక్రానికి కానీ లేక సైకిల్ చక్రానికి కానీ బిగించబడి ఉండును. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓడోమీటర్ వేరు, స్పీడోమీటర్ వేరు. ఓడోమీటర్ అనేది ఏం చేస్తుందంటే దాన్ని ఏదైనా మన ఏ వాహనాన్ని అయితే ఉపయోగించి మనం ఆ దూరాన్ని కొనుక్కోవాలనుకుంటున్నామో దాని యొక్క చక్రానికి బిగిస్తారు. దాన్ని మనకేమంటారంటే ఓడోమీటర్ అంటారు, స్పీడోమీటర్ అలా కాదు. ఓడోమీటర్కి స్పీడోమీటర్కి డిఫరెన్స్లు ఉన్నాయన్నమాట. సో ఓడోమీటర్ ఏంటంటే ఆ చక్రాన్ని యొక్క, ఆ వాహనం యొక్క చక్రానికి కానీ సైకిల్ చక్రానికి కానీ బిగించబడి ఉంటుంది. వాహనం కదిలినప్పుడు చక్రం తిరిగి ఆ చక్రం ఎన్ని చుట్లు తిరిగిందో, సో మనం నడుస్తున్నప్పుడు వెహికల్ని మనం నడిపిస్తున్నప్పుడు ఒక రౌండ్ తిరిగింది అనుకోండి, దాన్ని అది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఈ ఓడోమీటర్ అనేది ఏంటంటే ఒక చక్రం అది ఎన్ని చుట్లు తిరిగింది అనే దాన్ని అది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఆ దూరాన్ని మనకి లెక్క కడుతూ ఉంటారు. దీన్నే మనకి ఓడోమీటర్ అంటారన్నమాట. వాహనం కదిలినప్పుడు చక్రం తిరిగి ఆ చక్రం ఎన్ని చుట్లు తిరిగిందో ఈ మీటర్ ద్వారా సూచించబడుతూ ఉంటుంది. తర్వాత చక్రం యొక్క చుట్టుకొలత తెలుసుకోవడం ద్వారా ఆ వాహనం ప్రయాణించినటువంటి దూరాన్ని మనం లెక్క కట్టవచ్చు. ఆ చక్రం ఎంత చుట్టుకొలత కలిగి ఉందనే దాన్ని బట్టి, అది ఎంత దూరం ఉందనే దాన్ని బట్టి మనం బిందువుల మధ్య నుండేటువంటి దూరాన్ని మనం కనిపెట్టవచ్చు. ఇది ఓడోమీటర్ అన్నమాట. తర్వాత మనం చూస్తే సమయం ద్వారా దూరాన్ని కొలచడం అని ఇచ్చారు. ఈ పద్ధతిలో ఒక మనిషి లేదా గుర్రము ఒక నిర్ణీత సమయంలో నడిచే వేగాన్ని బట్టి ఆ మనిషి లేక గుర్రం ప్రయాణించేటువంటి దూరాన్ని మనం కనుగొనవచ్చు. ఒక మనిషి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గంట సేపట్లో నడుచుకుంటూ వెళ్ళగలడు అనేది ఒక లెక్క అన్నమాట, అంచనా. అలాగే ఈ ఒక గుర్రం ఈ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి ఇంత సమయం పడుతుంది, అది ఒక లెక్క. అంటే మరి మనం పర్ఫెక్ట్గా దీని రిజల్ట్ రాకపోయినా కొంతవరకు మనకి బాగానే దీని తాలూకు రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. సో ఒక ఈ పద్ధతిలో ఒక మనిషి లేక గుర్రం, ఒక మనిషి ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి ఎంత దూరంలో వెళ్ళగలిగాడు, అలాగే ఒక గుర్రం బయలుదేరి అది ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి ఎంత దూరాన్ని ఎంత సమయంలో వెళ్ళగలిగింది, దీన్ని బట్టి అక్కడ ఉండేటువంటి దూరాన్ని మనకి లెక్క కడుతూ ఉంటారన్నమాట. మన చాప్టర్ ఏంటంటే దూరాలను కొలుచుట. ఇంతకుముందు మనం ఏం చూసాము, ప్యాసింగ్ లేక నడుచుకుంటూ వెళ్ళే విధానం గురించి చూసాము. రెండోది ఏంటంటే ఓడోమీటర్ గురించి చూసాము, ఓడోమీటర్. మూడోది ఏంటంటే సమయాన్ని లెక్క కట్టడం, ఎంత సమయంలో ఆ ప్రదేశానికి వెళ్ళాడు అనేటువంటి సమయాన్ని బట్టి ఆ రెండు బిందువుల మధ్య నుండేటువంటి దూరాన్ని మనం కనుగొనడం అన్నమాట. ఇవే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీవి కాకుండా మనకి ఇంకేమున్నాయంటే ఈ మూడు పాయింట్లే కాకుండా మనకు కొన్ని ఇతర పాయింట్స్ కూడా ఉన్నాయంటవి. స్పీడోమీటర్ గురించి మనకి ఇవ్వలేదు, చైన్ ద్వారా దూరాన్ని కొలచడం ఇవ్వలేదు, పెడోమీటర్ గురించి కూడా ఇక్కడేమి మనకి ఇవ్వలేదు అన్నమాట. సో మనం వాటి గురించి చూద్దాం. పెడోమీటర్ అనేది ఒకటి మనకు ఉందన్నమాట. ఈ ఏంటి పెడోమీటర్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూసేటట్టయితే, ఒక మనిషి ఈ మీటర్ను చేతితో పట్టుకొని అంగలు వేస్తూ నడిచిన ఆ మీటర్లో ఎన్ని అంగులు వేసినది తెలియను, దీన్నే పెడోమీటర్ అని అంటారన్నమాట, పెడోమీటర్. సో ఈ పెడోమీటర్ అనే దాని గురించి ఇక్కడ మనకి బుక్లో మనకి ఇవ్వలేదు, నేను వేరే దగ్గర నేను చూసి చెప్తున్నాను. ఏంటంటే పెడోమీటర్ అంటే అర్థం ఏంటంటే మనిషి, పెడోమీటర్ అనేది ఒక మీటర్ మనం చేతితో పట్టుకుని వెళ్ళడానికి వీలుగా ఉండేటువంటి ఒక మీటర్ అన్నమాట. ఈ పెడోమీటర్ను ఉపయోగించి మనిషి చేతితో పట్టుకుని అంగలు వేస్తూ నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా ప్యాసింగ్ లేదా అంగలు వేయడం అని చెప్పుకున్నాం, ఇలాగా దీంట్లో నడుచుకుంటూ వెళ్తుంటారు అన్నమాట. ఈ విధంగా నడిచిన తర్వాత ఆ మీటర్లో ఎన్ని అంగలు వేసాడు అనేది ఆ మీటర్లో వస్తుంది. ప్యాసింగ్ చేసేటప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే లెక్క పెట్టుకుంటూ వెళ్తాడు, నేను ఇన్ని అంగలు వేశానని లెక్క పెట్టుకుంటూ వెళ్తాడు. కానీ ఓడో ఈ పెడోమీటర్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ఆ మీటర్ చేతితో పట్టుకుంటే ఆటోమేటిక్గా దాంట్లో ఎన్ని అంగలు వేసాడు అనేది క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. ఇదే పెడోమీటర్ అన్నమాట.
ఒక అంగ దూరాన్ని ఎన్ని అంగుల మీటర్లో చూపించినో గుణిస్తే ఆటోమేటిక్గా ఎంత దూరం ఉందో ఒక బిందువు నుంచి ఇంకో బిందుకి అనేది తెలుస్తుంది అనమాట. సో పెడోమీటర్ అనేది ఏంటంటే దాన్ని చేతితో పట్టుకొని మనిషి ఒక పాయింట్ నుంచి రెండో పాయింట్కి అంగులు వేసుకుంటూ వెళ్తాడు. ఇలా వేసేటప్పుడు ఒక్కొక్క అంగ అందులో క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి ఎన్ని అంగలు వేశాడనే దాన్ని బట్టి ఆ రెండు బిందువుల మధ్యన ఉండేటువంటి దూరాన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో పెడోమీటర్ అనేది ఏంటంటే చేతితో పట్టుకొని అంగలు వేయడానికి ఉపయోగపడేటువంటి ఒక పరికరము. ఇది ఒక పెడోమీటర్ అని అన్నాం. సో ఇంతకుముందు మనకి ఏమొచ్చింది అని అంటే ఓడోమీటర్ అని వచ్చింది. ఏదైనా వాహనానికి కానీ సైకిల్కి కానీ మనం ఏం చేస్తాం, చక్రానికి దీన్ని బిగిస్తే ఆ చక్రం ఎన్ని చుట్లు తిరిగిందనే దాన్ని బట్టి మనం లెక్క కట్టేది ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ఓడోమీటర్. సో ఓడోమీటర్, ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే పెడోమీటర్. తర్వాత మనం చూస్తే స్పీడోమీటర్. ఇది ఇంతకు ఆల్రెడీ మనకు అందరికీ తెలిసింది ఏంటంటే స్పీడోమీటర్ అనేది. సో ఈ స్పీడోమీటర్ అనేది జనరల్గా ఎలా ఉంటుందంటే ఇది వాహనాల్లో బిగించబడి ఉంటుంది. ఇది నేరుగా దూరాన్ని కిలోమీటర్లు లేదా మైళ్ళలో చెప్తుంది. సో స్పీడోమీటర్ అనేది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మనకి తెలుసు కదా వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ అన్నిటిలోనూ కూడా నేరుగా బిగించబడి ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే స్పీడోమీటర్ అని అంటాం అన్నమాట. ఇది నేరుగా దూరాన్ని కిలోమీటర్లలో లేదా మైళ్ళలో ఇస్తుంది. డైరెక్ట్గా మనకి మా బైక్స్లో ఉంటుంది కదా, దాంట్లో మనం చూస్తే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళామనేది మనకు తెలిసిపోతుంటుంది. దీన్నేమో స్పీడోమీటర్ అంటాం. సో ఇక్కడ అనేక రకాలైనటువంటి మీటర్లు వచ్చాయి, వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మళ్ళీ ఒకసారి నేను చెప్తాను వాటి గురించి. స్పీడోమీటర్, ఇది వాహనాల్లో బిగించబడి ఉంటుంది. ఇది నేరుగా దూరాన్ని కిలోమీటర్లలో లేదా మైళ్ళలో ఇస్తుంది, అది డైరెక్ట్గా ఇస్తుంది. ఇంకపోతే ఏంటంటే చివరిగా మనకి మిగిలిపోయింది ఏంటంటే చైన్ లేదా టేప్ ద్వారా కొలుచుట. చైన్లు ఉపయోగిస్తాం, ఒక బిందువు నుంచి ఇంకో బిందువుకి మధ్యలో ఉండేటువంటి దూరాన్ని కొలవడానికి చైన్ ఉపయోగిస్తాం, లేదు అని అంటే టేప్ ఉపయోగిస్తాం అన్నమాట. సో ఈ విధంగా ఆ రెండు బిందువుల మధ్యలో ఉండేటువంటి దూరాన్ని మనం కొలవడానికి ప్రయత్నం చేస్తాం. సో దీంట్లో మనకి దూరాలని కొలచడం అనేటువంటి చాప్టర్లో మనకి ఏంటంటే కొన్ని పద్ధతులు మనకి ఇచ్చారు, అవి ఒకసారి సమ్మరీ మనం చూసేటట్టయితే మొట్టమొదటిది ఏంటంటే ప్యాసింగ్ లేదా నడుచుకుంటూ వెళ్ళేటువంటి అంగలు వేసుకుంటూ వెళ్ళే విధానము. ఒక పాయింట్ దగ్గర బయలుదేరి రెండు పాయింట్ వరకు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్తుంటాం అన్నమాట. సో ఎన్ని అంగలు వేసాం అనే దాన్ని బట్టి అక్కడ రెండు బిందుల మధ్య ఉండేటువంటి దూరం ఎంత అనేది కనిపెడుతూ ఉంటాం. ఈ అంగలు వేయడం అనే దాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటంటే ఆ వ్యక్తి తాలూకు వయసు ఎంత, అలాగే అతని తాలూకు ఎత్తు ఎంత, అలాగే అతని తాలూకు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నామని ఆ విషయాలన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలాగే వారు ఎంత వేగంతో ఆ అంగలు వేశారనేది కూడా మనకు అక్కడ కౌంటింగ్లోకి వస్తుంది అన్నమాట. సో ఇంకా తర్వాత చూస్తే ఏంటంటే ఓడోమీటర్. ఈ ఓడోమీటర్ అనే దాన్ని చెప్పుకున్నాం మనం, ఏదైనా చక్రం వాహనం యొక్క చక్రానికి మనం బిగించేటట్టయితే ఆ చక్రం ఎన్ని చుట్లు తిరిగింది, ఒక బిందువు నుంచి రెండో బిందువుకి వెళ్ళేటప్పటికి చక్రం ఎన్ని చుట్లు తిరిగింది అనే దాన్ని బట్టి ఆ రెండు బిందువుల మధ్యన ఉండేటువంటి దూరాన్ని మనం లెక్క కడతాము. దీన్ని మనం ఏమంటామంటే ఓడోమీటర్ అని పిలుస్తాం. మూడోది ఏంటంటే స్పీడోమీటర్. స్పీడోమీటర్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనం ఉపయోగించేటువంటి అన్ని బైక్స్, మిగిలినటువంటి వాహనాలు వీటన్నిటిలోనూ కూడా నేరుగా అది బిగించబడి ఉంటుంది. అదేం చేస్తుందంటే ఫలితాన్ని మన కిలోమీటర్లు లేదంటే మైల్స్లో, మైల్స్లో జనరల్గా మనకి ఏమీ లేవు కానీ కిలోమీటర్లో నేరుగా ఇచ్చేస్తుంది. ఇన్ని కిలోమీటర్లు వెళ్ళాం, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళేటప్పటికి డైరెక్ట్గా ఇన్ని కిలోమీటర్లు మనం ప్రయాణించామని ఇది క్లియర్గా మనకి చెప్పేస్తుంది అనమాట. సో ఇది స్పీడోమీటర్. తర్వాత పాయింట్ ఏంటంటే చైన్ ద్వారా దూరాన్ని కొలచడం. ఒక బిందువు నుంచి ఇంకో బిందుకి మధ్య ఉండేటువంటి దూరాన్ని మనం జనరల్గా ఏం చేస్తుంటాం అంటే చైన్లు ఉపయోగించి కొలుస్తుంటాము. టేప్, తక్కువ దూరాలు అయితే టేప్తో కొలుస్తుంటాం, ఇంకా ఎక్కువ దూరాలు అయ్యేటట్టయితే చైన్తో కొలుస్తుంటాం. ఇది ఒక పద్ధతి. సమయం ద్వారా కొలచుట, దూరాన్ని కొలచుట. ఒక బిందువు నుంచి రెండో బిందువుకి వెళ్ళడానికి ఒక మనిషి ఎంత దూరం, ఎంత సమయం పట్టింది, అలాగే ఒక బిందువు నుంచి రెండో బిందువుకి వెళ్ళడానికి ఒక గుర్రానికి ఎంత సమయం పట్టింది, దీన్ని బట్టి ఆ పట్టినటువంటి సమయాన్ని బట్టి మనం ఏం చేస్తుంటామంటే ఆ రెండు బిందువుల మధ్య ఉండేటువంటి దూరాన్ని మనం లెక్క కడుతూ ఉంటాము. తర్వాత ఏంటంటే పెడోమీటర్. ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పెడోమీటర్. పెడోమీటర్ గురించి మనం చెప్పుకున్నాం కదా, మనిషి ఏం చేస్తుంటాడంటే ఆ పెడోమీటర్ని చేతితో పట్టుకుని అంగలు వేసుకుంటూ వెళ్తుంటాడు. ఒక్కొక్క అంగ వేసేటప్పుడల్లా అందులో ఒక్కొక్క పాయింట్ కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ పెడోమీటర్ను ఉపయోగించి ఎన్ని అంగలు వేసాడు అనేది ఈజీగా మనకు ఆ చివరి పాయింట్ చేరుకునేటప్పటికి తెలిసిపోతుంది అనమాట. సో దాన్ని బట్టి ఎంత ఒక బిందువుకి రెండో బిందువుకి మధ్యన ఉండేటువంటి దూరం ఎంత అనేది అక్కడ తెలిసిపోతుంది. ఇవి మనకు ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి పద్ధతులు దూరాలని కొలుచుట అనమాట. ఈ దూరాల గురించి ఇవన్నీ ఇప్పుడంటే లేటెస్ట్ టెక్నాలజీ అంతా డెవలప్ అయిపోయి ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం కానీ
పూర్వకాలం రోజుల్లో పొలాలని కొలచడానికి లేకపోతే పొలం తాలూకు వైశాల్యాలు కనిపెట్టడానికి ఒక బిందువు నుంచి ఇంకో బిందువుకి ఎంత దూరం ఉంది, అసలు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఎంత దూరం, ఇలాంటివన్నీ కనిపెట్టడానికి ఇలాంటి పద్ధతులన్నీ కూడా ఉపయోగిస్తూ ఉండేవారు అన్నమాట. కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ మనకు వచ్చింది కాబట్టి కొత్త టెక్నాలజీ ప్రకారం మనకి ఇప్పుడు అన్ని కొత్త పరికరాలు అన్ని వాడుతున్నారు, కొత్త దీని ప్రకారం వాడుతున్నారు. అవి రకరకాలైనటువంటి పద్ధతుల్లో జీపీఎస్ ద్వారా మనం కనుక్కోవచ్చు, లేకపోతే నెట్ ద్వారా మనం కనుక్కోవచ్చు. వీటన్నిటి ద్వారా కూడా మనం ఇప్పుడు ఆ వైశాల్యాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కనుక్కుంటున్నాం. ఇంతకు ముందు రోజుల్లో ఇవన్నీ లేవు కాబట్టి ఈ ప్యాసింగ్ అని, పెడోమీటర్ అని, స్పీడోమీటర్ అని, స్పీడోమీటర్ ఇప్పటికీ కూడా మనం చేస్తున్నాము, అలాగే ఓడోమీటర్ ఇలాంటి పరికరాలన్నీ ఉపయోగించి ఒక ప్రదేశానికి రెండో ప్రదేశానికి మధ్యలో ఉండేటువంటి దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తూ ఉండేవారు అన్నమాట. టెక్నాలజీ మారింది కాబట్టి ప్రస్తుతం ఉండేటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా ఇప్పుడు అన్నీ కూడా మనకి చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో ఉపయోగించేటువంటి పద్ధతులు కొన్ని మాత్రమే మనకి ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రదేశంలో మనం ఉంటే వెళ్ళి మనం జీపీఎస్ ద్వారా మనం కనెక్ట్ అయ్యేటట్టయితే మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ప్రదేశం తలకు వైశాల్యం ఎంత. ఇప్పుడు సింపుల్గా మనం చెప్పుకోవాలనుకుంటే ఈ పంటలు పండించేటప్పుడు ఈ సీడ్ ప్రొడక్షన్ చేసేటప్పుడు లేకపోతే కంపెనీలు ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే ఒక ఎంత వైశాల్యంలో పంట పండిస్తున్నారని తెలుసుకోవడానికి నేరుగా జీపీఎస్ ద్వారా కనెక్ట్ చేసుకుంటున్నారు. సో జీపీఎస్ మిషన్ తీసుకుని వస్తారు, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తారు, వెంటనే ఆ పొలం అంతా బార్డర్ అంతా కూడా చుట్టూ తిరుగుతాడు, తిరిగి మళ్ళీ ఏ పాయింట్ దగ్గర అయితే స్టార్ట్ అయ్యాడు అక్కడికి వచ్చేటప్పటికి ఆ పొలం తాలూకు విస్తీర్ణం ఎంత అనేది నేరుగా డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇన్ని సెంట్లు లేకపోతే ఇన్ని ఎకరాలు ఇలా వచ్చేస్తుంటుంది. అంటే టెక్నాలజీ ఆ విధంగా మనకి మారిపోయిందని నేను చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా మనకి చేస్తుంటారు. పాత రోజుల్లో ఏంటంటే ఇవన్నీ కొనుక్కోవడానికి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ఎంత దూరం ఉంది, ఇలాంటివన్నీ కొనుక్కోవడానికి ఒక బిందువు నుంచి ఇంకో బిందువుకి ఎంత దూరం ఉంది, ఇలాంటివన్నీ కొనుక్కోవడానికి ప్యాసింగ్ చేసేవారు, పెడోమీటర్ ఉపయోగించేవారు, ఓడోమీటర్ ఉపయోగిస్తుండేవారు, ఇలా రకరకాలైనటువంటి పద్ధతుల్ని ఉపయోగిస్తూ ఉండేవారు అనమాట. కాబట్టి అవన్నీ మనం చదువుకోవాలి కాబట్టి దూరాలని ఒక పాయింట్ నుంచి రెండో పాయింట్కి మధ్య ఉండేటువంటి దూరాలను కొలిచే పద్ధతుల గురించి మనం ఇప్పుడు ఈ లెక్చర్లో మనం చూడడం జరిగిందనమాట. సో ఇది మీకు అంత సులువుగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక ముందు వచ్చేటువంటి లెక్చర్లు కొద్దిగా డిఫికల్ట్గా ఉంటాయి, నేను అవి కూడా పెడతాను కాబట్టి వీలైనంత వరకు మీరు అప్పటికి చదువుకుని రెడీగా ఉండేటట్టు అయితే ఇవి చూసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ నేను మీకు కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.